తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర వేణుకబడిన తరగతుల మంత్రి చేలిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన వైసీపీ పాలన గురించి 19 న్యూస్ తో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర పౌరులకు ఆంగనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ దేశాన్ని ప్రపంచాన్ని రాష్ట్రాన్ని ప్రజా జీవనంలో సంక్షోభ సంవత్సరంగా 2020 ఉన్న తరుణంలో राष्ट्र मुख्यमंत्री वर्य संक्षोभमने विपत्त ना संक्षेमने फला प्रजल रक्षा संवस रेल इन प्रत्येकि बलह वर्गा नूट मुफ तुम कुला बलह वर्ग जीवता वारी आत्मगौरव रक्षण कल संवस रेल इन मन अभिवर्णी अवसर बीसी कुला जनमे మాకు కొంత ఇబ్బంది కలిగింది. సామాజికమైనటువంటి గౌరవమైనటువంటి బాధలో ఉన్నటువంటి అనేక కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి చెందినటువంటి కులాలు కూడా గుర్తింపబడ్డ సంవత్సరంగా 2020 ఉంటే ఫలాలు పొంది మామా వర్గాలకు గౌరవం లభించేటట్టుగా అనేక ప్రభుత్వ పథకాలు రచించేటువంటి సంవత్సరం 2021 కాబోతుందని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి వారిలో జగన్ మోహన్ రెడ్డి గారు ఒక వినూతన రీతిలో అంటే సామాజిక సమతుల్యత పేదవాడికి పేదరికమే శాపమైనప్పుడు పేదవాడికి పేదరికం శత్రువైనప్పుడు ఆ శాపాన్ని శత్రువుని జయించేటువంటి ఆయుధాలనేటువంటి నవరత్నాలను ఇచ్చి పేదవాడికి శక్తిని సమకూర్చి పేదరికం మీద యుద్ధం చేయించేటువంటి సంవత్సరంగా 2021 ఉండబోతుందనేటువంటిది నా ఆకాంక్ష. పౌరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.